స్థితి అయిపోయింది. పల్లెటూరులో ఎట్టు ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది మాస్ మొత్తం, దాంతో లేస్తాడు, లేవంగా ఎడిగిపోతాడు. చెరువుగట్టుకు వాళ్ళు లేసుడు లేసుడే, ఇక చెంబు ఇట్లా చూసుకుంటున్నాడు, పోయి చెంబు పట్టుకుంటాడు. ఆడు ఎక్కడ పోతాడు? చెరువుగట్టుకి. చెరువుగట్టుకి చెంబు ఎందుకు? ఇట్లా నాలాంటి అడిగిండు కాక, నాకు అర్థమవుతలే ఎట్లా చెరువుగట్టుకు పోతున్నాడు ఆ చెంబు ఎందుకు? అరే పిచ్చోడు, ఆ చెంబు చూస్తే నేను దొడ్డుకు వచ్చిన గుర్తు. ఇట్లా పోయేటోడు ఆడ ఒక్కడ పోతాడు అనుకుంటారా? ఓ యాదగిరి అరే, ఏ రారా, ఏ నాకు వస్తలే ఫోన్. అబ్బ నిన్న నీకు రాలే, రారా ఇవాళ రావా నువ్వు? ఇంకోటి ఓ బుల్లయ్య రా, రాదురా. ఏ ఫోరా నిద్ర వచ్చింది ఫో, ఏ వట్టినరా అటు చూద్ద. పోయిన తర్వాత లుంగి పై కట్టి కడతారు, అంతే. కట్టిన తర్వాత ఇక్కడ ఏంటంటే వాళ్ళ డిస్కషన్ అని ఇక్కడే మొదలు పెడతారు. ఊర్లో ఏమైతుంది, ఏంది కథ, ఆగు మా రవి చెప్తాడు, ఇక్కడ డిస్కషన్ ఏం పెడతాడు చెప్పరా. రవి ఒకవేళ డిస్కషన్ గురించి చెప్తాడు అంటే రవి కూడా పనిలాగా కూర్చోవాలి. నేను వెస్టర్న్ కమోడ్. చెరుగట్టు దగ్గర కమోడ్ లేవు చెప్పరా. అరే పులయ్య నిన్ను, అరే పులయ్య నిన్న నువ్వు నేను కలిసి పెళ్లికి వెళ్ళాం కదరా. అవునరా. అదేం పెట్టిరా మనకి? పాలక్ పన్నీర్. అరే నువ్వు కూడా పాలక్ పన్నీర్ వేసింది, ఎర్ర వస్తుంది. ఏ చీ, ఇది మాట్లాడుకుంటారా రాలు? మనం ముగ్గురం కలిసి వాడికి పల్స వస్తుంది. అరే ఆవాలు గసగసాలు అడిగినట్లేదు. అది కాదు, వాళ్ళు మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే కూర్చొని, అరే ఏం కాదు, అది కాదు, ఒరిని అది కాదు బాబండి, అదే అంటూనే అవుతారు. కొంతమంది ఏం చెప్తారు తెలుసా, మా ఊర్లో ఒకడు ఉన్నాడు, మేము పోతే బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకునేటోడు. నయ్యం చాయ్ అందుకొని తింటాడు అన్నాడు. నెక్స్ట్ చెప్పండి, నెక్స్ట్ చెప్పండి. Hey, try extra one.